కానీ ఈ రోజు పేపర్ లో మీరు టీకా పొత్తు తయారు చేసిన గణపతిని ఫోటో వేశారనుకోండి, వచ్చే సంవత్సరం వాళ్ళకి ఇంకా చైతన్యం అవుతుంది. పోయినసారి మా పేపర్ లో మా గణపతి ఫోటో వచ్చిందని వాళ్ళు విరుద్ధమైనటువంటి శైలితో ఆలోచించేటువంటి ఉత్సాహాన్ని ఒక విధంగా మీరు ప్రేరేపించినటువంటి వారు కూడా అవుతున్నారు. కనుక దయచేసి మీరు మీడియా మిత్రులు, నేను సవినయంగా కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో మీడియా పాత్ర చాలా విశిష్టమైనటువంటిది. ఒక మంచి వెళ్ళాలి అంటే కనుక అది మీడియా ద్వారానే అది తొందరగా వెళ్తుంది. కనుక మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. గత ఆదివారం నుంచి, పోయిన ఆదివారం నుంచి నేను శర్మ గారు చెప్పినట్టుగా ఒక టూ వీలర్ మీద నా భుజానికి గణపతి ఫ్లెక్సీ వేసుకొని గణపతి మండపము కాలక్షేపానికి కారాలు ఏ ఇంటి గణపతిని ఆ ఇంట్లోనే నిమజ్జనం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి జంట నగరాలు మొత్తం నేను పర్యటిస్తూ అక్కడ ఉండేటువంటి జనాలను ఉత్సాహపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ నేను ఈ రోజు వరకు కూడా చేపట్టాను. ఏ ఇంట్లో ఉన్నటువంటి గణపతిని ఆ ఇంట్లోనే నిమజ్జనం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, వారిలో ఒక రోజు రెండు మూడు రోజులు గణపతిని పెట్టుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మండపంలో వెళ్ళేస్తున్నారు. అలా కాకుండా ఆ ఇంటి గణపతిని వాళ్లే చక్కగా ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని, నిమజ్జనమైనటువంటి ఆ గణపతి యొక్క ఆ మట్టిని తమ తులసి ముక్కల్లో పెట్టుకొని ఆ నీటిని తమ మొక్కలకు పోసుకుంటే కనుక ఆ గణపతి స్వరూపము, మీరు పూజించినటువంటి యొక్క గణపతి స్వరూపము మీ ఇంట్లోనే నిక్షిప్తమయ్యి మిమ్మల్ని మళ్ళీ వచ్చేటువంటి వినాయక చవితి వరకు కూడా మిమ్మల్ని సంరక్షిస్తూ ఆ గణపతి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ఏంటి గణపతి ఆ ఇంట్లోనే నిమజ్జనం అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇంకా అపార్ట్మెంట్లలో చిన్న చిన్న షాపుల్లో మరియు చిన్న చిన్న కాలనీలో మూడు అడుగుల మేరకు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ చేయాల్సినటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని ఒక ట్రాక్టర్ మీదనో వ్యాన్ మీదనో పెట్టేసి ఊరేగింపు చేసి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర తీసుకొస్తున్నారు. అలా చేయకుండా గణపతి మండపాలు ఎక్కడైతే బయట పెట్టుకుంటున్నారో వాళ్ళకి పోలీసు వారు కానీ వాళ్ళు లేదా తాలీ వాళ్ళు కానీ ముందుగానే ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఏంటంటే తాత్కాలికంగా పెట్టుకున్నటువంటి ఈ గణపతి మండపాలను నిమజ్జనం చేసుకోవడానికి వాళ్ళు తాత్కాలికమైనటువంటి హౌసులను నిర్మించుకోవాలి. గణపతి మండపం పెట్టుకోవడానికంటే ముందుగానే గణపతి నిమజ్జనం చేయడానికి ఒక హౌజును వాళ్ళు టెంపరీగా నిర్మించుకొని ఆ హౌజులోని గణపతిని పెట్టుకుంటే ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటికి ఒక బిందెను నీళ్లు తీసుకొని వచ్చి ఒక్కొక్కరు గణపతి మీద పోస్తుంటే అందులో చూడడానికి ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక ఏ ఇంటి గణపతి ఆ ఇంట్లోనే నిమజ్జనం అవ్వాలి, ఏ కాలనీ గణపతి ఆ కాలనీలో నిమజ్జనం అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం ప్రజల్లోకి తీసుకుని వస్తే కనుక మన చెరువులు ఎక్కువగా పాడుతావు, మన హైదరాబాద్ లో ఉన్నటువంటి వనరులు చాలా తక్కువగా, తాగడానికి నీళ్లు లేకనే మనం ఎంతో అవస్థపడుతున్నాము. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వంటి జలాల్లోకి గణపతిని వేస్తూ ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, గణపతి విగ్రహాన్ని మీరు ఏ నీళ్ళల్లో వేయబోతున్నారో ఆ నీళ్ళల్లో దిగి స్నానం చేసి ఆ గణపతిని వేయగలిగితే కనుక అది గణపతిని వేయడానికి అర్హమైనటువంటిది. కానీ ఆ విధంగా ఉందా ఇప్పటి పరిస్థితుల్లో? కనుక ఎక్కడి గణపతులు అక్కడే నిమజ్జనమయ్యేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలి. ఇవన్నీ చేయడం వల్ల శాస్త్రీయంగా మనం గణపతిని ఎక్కువగా గౌరవించినటువంటి వాళ్ళం అవుతాము. గణపతి ఒక ఆట వస్తువు కాదు, గణపతి మనకి అనుగ్రహించేటువంటి దేవత. కలియుగంలో చండీ కలో చండీ వినాయకం అంటారు. కలియుగంలో గణపతి అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తారట. కనుక ఈ విధంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలోకి అశ్లీలతతో కూడినటువంటి పాటలు పెట్టి ఆ వికృతమైనటువంటి చేతులు పెట్టి గణపతిని అవమానిస్తూ గణపతి ఆగ్రహానికి పాత్రలు కాకుండా శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో, ధర్మం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా గణపతిని పూజించి గణపతి అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రులమవుదాము. భావి తరాలకు పండుగలు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి మార్గ నిర్దేశకులమవుదాము.